క్యాన్సర్ రోగుల పాలిట కసాయి హృదయం మహిళా రూపంలో మహమ్మారి ఎంఎన్జే ఇన్ఛార్జ్ జయలత చేస్తున్న నిర్వాహకం అర్హత లేకపోయినా అందలం సీనియర్ ఆంకాలజిస్టులను వెనక్కి నెట్టిన దుర్మార్గం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అడిషనల్ డిఎంఈగా ప్రమోషన్ ఇష్టానుసారం మిషనరీల కొనుగోలు ప్రభుత్వ నిధులను అడ్డంగా మింగిన అనకొండ ఎన్ జయలత అవినీతి లీలలు అన్ని ఇన్ని కావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టి పెట్టాలంటున్న రోగులు క్యాన్సర్ రోగులు ఎంతో దురదృష్టవంతులు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు వైద్యరంగంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి ఎలాంటి క్యాన్సర్ వ్యాధిని అయినా సమూలంగా తుడిచిపెట్టగల వైద్యశాస్త్రం ఆవిష్కృతమైంది కానీ కొంతమంది వైద్యులు అవినీతి రోగంతో అసలు రోగుల పాలిట ప్రమాదకరంగా పరిణమించారు అలాంటి కోవలోకి వస్తారు ఎంఎన్జే డైరెక్టరు డాక్టర్ ఎస్ జయలత ఎంఎన్జే ప్రభుత్వ ఇన్ఛార్జ్ డైరెక్టర్ అయిన డాక్టర్ ఎస్ జయలత ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండవ తేదీ జూన్ రెండు వేల పదహైదులో ఇన్చార్జ్ డైరెక్టరు పుట్టా శ్రీనివాస్ రిటైర్ అయిన తర్వాత చాలామంది సీనియర్ ఆంకాలజిస్టులు ఉన్నా కాదని ఇన్చార్జ్ డైరెక్టర్గా జయలతను నియమించారు అప్పటి నుంచి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కొనసాగుతున్న జయలత రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అడిషనల్ డిఎంఈగా ప్రమోషన్ పొంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూర్యాపేటలో ప్రిన్సిపాల్గా పోస్ట్ అయ్యారు కానీ ఈమె తన పరపతిని ఉపయోగించి మళ్లీ ఎంఎన్జే ఇన్ఛార్జి డైరెక్టర్గా ఆర్డర్లు తెచ్చుకున్నారు ఈమె తన శాలరీని ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండులో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డ్రా చేస్తున్నప్పటికీ తొమ్మిది సంవత్సరాలుగా ఎంఎన్జే డైరెక్టర్గా కొనసాగుతున్నారు దీనికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడం గమనార్హం ప్రతి స్పెషాలిటీ హాస్పిటల్ కి ఆ స్పెషాలిటీ కి సంబంధించిన డాక్టర్ ఉండడం ఆనవాయితీ ఉదాహరణకు చెస్ట్ హాస్పిటల్ కి పల్మనాలజిస్టు స్పెషలిస్టు ఈఎన్టీ హాస్పిటల్కి ఈఎన్టీ స్పెషలిస్టు ప్రసూతి ఆసుపత్రికి గైనకాలజిస్టు కంటి ఆసుపత్రికి ఆప్తలమాలజిస్టు ఉండడం హాస్పిటల్ల యొక్క ఎదుగుదలకు అలాగే స్టాఫ్కి కూడా మంచిది అన్ని ఆసుపత్రులలో అలాగే కొనసాగుతుంది కానీ ఎంఎన్జిలో మాత్రం దీనికి విరుద్ధంగా ఒక రేడియాలజిస్ట్ మాత్రమే అయి ఉండి ఎంతోమంది ఆంకాలజిస్టులు ఉండగా కూడా ఈమెనే విధుల్లోకి కొనసాగుతున్నారు ఈమె ఒక రేడియాలజిస్ట్ అని ఈమె మూలంగా హాస్పిటల్లో అభివృద్ధి కుంటుపడుతోందని యూజర్ ఛార్జెస్ గురించి అప్పటి హెల్త్ మినిస్టర్ అయిన లక్ష్మారెడ్డికి ఈటెల రాజేందర్కి హరీష్ రావుకి హెల్త్ సెక్రటరీకి ఎన్నిసార్లు స్టాఫ్ ఫ్యాకల్టీలు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు గత తొమ్మిది సంవత్సరాలుగా ఇన్చార్జ్ డైరెక్టర్గా కొనసాగుతూ ఏకపక్షంగా అనేక మిషనరీలు కొనుగోలు చేసింది క్యాన్సర్ హాస్పిటల్లో కొన్న ప్రతి మిషను క్యాన్సర్ రోగులకు ఉపయోగపడేలా ఉండాలి కానీ ఈమె క్యాన్సర్ స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళతో సంప్రదించకుండా కొనుగోలు చేసింది ఎంఆర్ఐ మిషన్ కొన్నప్పటికీ అది ఆధునిక క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఉపయోగపడకుండా కేవలం నిర్ధారణ వరకే పరిమితమైంది అలాగే ఇరవై కోట్లు పెట్టి స్కాన్ మిషన్కి సంబంధించిన కూడా ఎవరిని సంప్రదించకుండా నిమ్స్ ఆర్డర్స్ని కాపీ పేస్ట్ చేసి కొనుగోలు చేసి దానిని కూడా ఆధునిక క్యాన్సర్ చికిత్సకు పనికి రాకుండా చేశారు ఇలా ఆధునిక క్యాన్సర్కి అవసరమైన పరికరాలు కానీ కాకుండా తన ఇష్టానుసారంగా పరికరాలను కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించకుండా వృధా చేశారు ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ పైన గత ప్రభుత్వంలోని నాయకుల అండదండలతో అనేక అవినీతి కార్యక్రమాలకు తెరలేపారని ఆధారాలతో సహా వార్తా కథనాలు విడుదలయ్యాయి అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్రలో ఉండడం అత్యంత శోచనీయం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దీని మీద సమగ్ర విచారణ జరిపి క్యాన్సర్ హాస్పిటల్ను అభివృద్ధి పథంలో నడిపేలా చర్యలు తీసుకోవాలని క్యాన్సర్ రోగులకు సరియైన ఆధునికమైన చికిత్స అందేలా చూడాలని సర్జరీ మెడికల్ రేడియేషన్ ఆంకాలజీ లాంటి సంపూర్ణ హంగులు కలిగిన ఏకైక క్యాన్సర్ ఆసుపత్రికి అర్హులైన సీనియర్ ఆంకాలజిస్ట్ని డైరెక్టర్గా నియమించి అవినీతికి పాల్పడిన డైరెక్టర్ జయలతపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు